హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరు ఆదివారం అండి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై మూడు ఈరోజు మీ ముందుకైతే సరికొత్త టాపిక్తో మీకు ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మీరు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ యాక్కిండి ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దూది మద్దతు ఏది పత్తి రైతులకు తిప్పలు తప్పడం లేదు ఈసారి మంచి ధర లేకపోవడంతో అటు అమ్ముకోలేక ఇటు ఇళ్ళలో నిల్వ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతన్నలు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వర్షకాలంలో పత్తిని సాగు చేసిన అన్నదాతలు ఏట మాదిరిగానే ధర ఉంటుందని భావించారు దూది చేతికొచ్చగా దిగ్గాలు చెందుతున్నారు ప్రస్తుతం కింట ధర బహిరంగ మార్కెట్లలో ఏడు వేల ఐదు వందలు మాత్రమే పలుకుతుంది గతేడాది పదకొండు వేల వరకు కొన్నారు ప్రస్తుతం గిట్టుబాటు కాకపోవడంతో రెండేళ్ళ కిందట తీసిన పత్తి ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు మంచి ధర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటల వరకు వచ్చే దిగుబడి ఈసారి మాత్రం సగానికి తగ్గిపోయింది పెట్టుబడులు మాత్రం పెరిగాయి జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో నలభై ఆరు పాయింట్ రెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశారు చెగుంట అల్లదుర్గం రేగోడు పెద్ద పెద్దశంకరంపేట మండలాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఎకరాల్లో పండించారు పద్దెనిమిది వేల ఆరు వందల రెండు వందల క్వింటల్ మాత్రమే దిగుబడి వచ్చింది ప్రభుత్వం మద్దతు ధర ఆరు వేల ఎనభై రూపాయలు మాత్రమే ఉంది ఆ ధరకు విక్రయిస్తే పూర్తిగా నష్టపోతామని దీంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు రైతులు అవసరానికి అడ్డం పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు దళారులు తక్కువ ధరకు కొంటున్నారు కొందరు అవసరాల కోసం అమ్ముకుంటున్నారు చాలామంది ఇంకా ఇళ్లలోనే వేల కింటల నిల్వ చేసుకుంటున్నారు పత్తి మంచి ధర కోసం ఎదురు చూస్తున్న ఫలితం కనిపించడం లేదు చేకుంట మండలం బోనాలు దాదాపుగా తొంభై శాతం మంది రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు కొందరు దూదిని తీయకుండా పొలాలను అలాగే ఉంచారు పత్తి సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టారు ఎకరాకు ఇరవై ఐదు వేల వరకు ఖర్చు చేసినా ఆశించిన మేరకు దిగుబడులు రాలేదు మంచి ధర వస్తుందని ఎదురుచూసిన నిరాశే ఎదురైంది అధిక కూలీ చెల్లించి పంట నుంచి దూది తీయించా ప్రస్తుతం సంచుల్లో చేసి ఒంట్లోనే ఉంచుకున్నాం మంచి ధర కోసం ఎదురుచూస్తున్నాం నర్ర నరసింహులు రైతు బోనాల ధరల కోసం ఎదురు చూస్తున్నాం పంట నుంచి దూదిని తీసి ఇంట్లో నిల్వ చేశాం ధర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా తక్కువ ధరకు కొనేందుకు వ్యాపారులు ఎగబడి వస్తున్నారు అలా అమ్ముకుంటే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు అయితే చెప్పుకోచారు సో ప్రభుత్వం రైతుల గోడను వినిపించి మద్దతు ధర పెంచుకోవాలని రైతులైతే ఆవేదన చెందుతున్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ టాపిక్ చాలా చోట్లయితే ఇప్పుడు దాకా అంటే నైంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే పత్తి పత్తిని అయితే ఉంచుకున్నారు నిల్వలు సో చాలామంది అయితే పత్తిని అమ్ముకున్నారు ఫ్రెండ్స్ ఇంకా రోజులో ధరలు వస్తాయో రావని డౌట్తోని సో ఫ్రెండ్స్ వరుసకైతే మూడు రోజులు అయితే మార్కెట్లు బంద్ ఉన్నాయి సో తిరిగి మార్ంగ్ మంగళారం కల్లా మార్కెట్ ఏమైనా ఓపెన్ అవుతాయా మళ్ళీ మన ధరలు పెరుగుతాయా లేదా అని వేచి చూడాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ మా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ